ब्रेकिंग न्यूज चूस्तुन्नाम लोकसभलो दाड़ी घटनपै विचारणकु सिट एर्पाटु चेसिनट्लु तेलुस्तोंदि इप्पटिके पार्लमेंटुकु चेरुकुन्न फोरेंसिक बृंदालु अक्कडि परिसरालनु परिशीलिस्तुन्नायि अयिते पार्लमेंटुपै दाड़िकि कारणालु एमिटि दीनिपै वस्तुन्न वार्तलु एमिटि मोत्तं व्यवहारंलो विनिपिस्तुन्न माट मात्रं वेरुगा उंदि అది ఉగ్ర దాడి కాదని సెక్యూరిటీ వర్గాలు నిర్ధారించాయి దాడికి వచ్చిన వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ చేసిన నినాదాలు కూడా అది ఉగ్ర దాడి కాదని తేల్చాయి నిరుద్యోగం ధరల పెరుగుదలతో విసిగిపోయిన తాము పార్లమెంట్ వేదికగా నిరసనకు దిగామని పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు చెప్పినట్లు తెలుస్తోంది నిరసనకు తెలియజేసేందుకు వేరు మార్గం లేక తమ బాధను ఎవరూ పట్టించుకోరని గుర్తించి చివరకు ఏకంగా పార్లమెంట్ లోకే దూసుకొచ్చామని పోలీసులకు వాళ్ళు చెప్పినట్లుగా సమాచారం అందుతోంది क्यों नारेबाजी कर रही है ताना शाही बंद करो इस तरह के नारे लगाए जा रहे हैं यहाँ पे అయితే వాళ్ళు రెండు క్యానిస్టర్లు విసిరారు అందులో ఉన్న రసాయనం ఏమిటో తెలుసుకునేందుకు పోలీసులు ఆ క్యానిస్టర్లను ల్యాబ్ లో విశ్లేషణకు పంపారు మరోపక్క ఢిల్లీ పోలీసుల ఫోరెన్సిక్ విభాగం కూడా పార్లమెంట్ భవన్ దగ్గరకు వచ్చి సాక్ష్యాధారాలను సేకరించింది దాని ఆధారంగా విచారణ జరుగుతుంది పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తైన రోజే మరోసారి లోక్సభలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది ఇవాళ లోక్సభలో ఇద్దరు అగంతకులు గందరగోళం సృష్టించారు ఓ వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకగా మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి భయభ్రాంతులకు గురి చేశారు ఈ ఘటనలో మొత్తం నలుగురిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు లోక్సభలోకి దూకిన వ్యక్తి ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి నియంత్రణం నశించాలి నల్ల చట్టాలను బంద్ చేయాలి రాజ్యాంగాన్ని కాపాడాలి అని నినాదాలు చేశారు ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించారు ఈ ఘటనతో వెంటనే ప్యానెల్ స్పీకర్ సభను వాయిదా వేశారు జీరో అవర్లో ఓ బీజేపీ ఎంపీ మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది మరోవైపు అదే సమయంలో పార్లమెంటు భవనం బయట ఇద్దరు వ్యక్తులు కూడా ఆందోళనకు ప్రయత్నించారు పసుపు ఎరుపు రంగులు పొగను వదిలారు దీంతో వారిని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు వీరిలో ఓ మహిళ కూడా ఉంది వీరిని హర్యానాకు చెందిన నీలం మహారాష్ట్రకు చెందిన ఆమోల్ షిండే కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ మనోరంజన్ గా అధికారులు గుర్తించారు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పేరుతో పార్లమెంట్లోకి ఎంట్రీ పాస్ తీసుకున్నట్లు సమాచారం ఈ ఘటనపై ఎంపీలు తీవ్రంగా స్పందించారు పార్లమెంట్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు పార్లమెంట్పై దాడిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా ఖండించారు क्योंकि सदन के पटल पर जब तक विस्तृत इंक्वायरी नहीं आ जाए जब तक उस पर मेरी तरफ से सदन बोलने लेकिन प्रारंभिक जांच के अंदर
जो जो प्रारंभिक जांच आए वो दोनों लोग पकड़ लिए गए हैं, उनकी सारी सामग्री को जब्त कर लिया गया है और जो दो लोग बाहर थे उनको भी गिरफ्तार कर लिया गया है। సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగింది. 2001 డిసెంబర్ 13న లష్కర్ ఏ తోయిబా జైషే మహమ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో 6 ఢిల్లీ పోలీసులు కాగా 2 పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, 1 తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు. ఈ ఘటనలో అమరులైన భద్రతా సిబ్బందికి ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ నివాళులు అర్పించిన కాసేపటికే ఈ దాడి జరగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.